అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుట కొరకు మీరిచ్చిన సహకారానికి నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వెనుక నిలబడిన వారు అమరవీరుల కుటుంబాలు. దాదాపుగా 500 అమరవీరుల కుటుంబాలు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 174 గ్రామాలకు పర్యటిస్తూ ఇప్పుడు చేస్తున్న 3 అవినీతి పార్టీల్ని ఎత్తి చూపిస్తున్నారు. 60 సంవత్సరాలు ఈచ్ నన్ను గెలిపిస్తే 1000 కోట్లు సెంట్రల్ నుంచి తీసుకొస్తాను. రాజగోపాల్ రెడ్డి తమ్ముడు 2 రోజుల క్రిందకు మీకు చెవులో చెప్పాను. ఏమని నువ్వు గెలవు, నువ్వు నాకు మద్దతు ఇయ్యని మరలా అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం ఉన్నప్పుడు 1000 కోట్లు కాదు 10 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశావా? ఏ మకం పెట్టుకొని మరలా నువ్వు నన్ను గెలిపించండి అని అంటున్నావు? నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అయితే కనుక రాజగోపాల్ రెడ్డి అనుచరులందరూ దయచేసి వినండి. ఇప్పుడు వరకు ఈ 3 పార్టీలు ఏ అభివృద్ధి చేయలేదు. మోదీ 400 ఉన్న సిలిండర్ని 1200 చేశాడు. ఇంటికి 15 లక్షలు ఇస్తానన్నాడు, 15 రూపాయలు ఇవ్వలేదు. అలాగే 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తానని నా కాలాయం పడి 120 ఫ్లవర్స్ నాకు ఇచ్చి బ్లాక్ లిస్ట్ లో ఉన్న నరేంద్ర మోదీని వైట్ లిస్ట్ లో పెట్టి 2007 నుండి 14 వరకు క్యాంపెయిన్ చేశాడు. మన దేశాన్ని అమ్మేసాడే తప్ప నరేంద్ర మోదీ. ఏం చేశారు ఈ బీజేపీ వాళ్ళు? కంప్లీట్ వినాశకాల విపరీత బుద్ధి. మరలా మీరు టిఆర్ఎస్ కు ఓటేశారు అంటే బీజేపీకి ఓటేసినట్టే. ఎందుకు 8 సంవత్సరాలు కేసీఆర్ 100 కోట్లు వాళ్ళకి పంపించాడని నేను జైస్వాల్ గారు సిబిఐ డైరెక్టర్ డిస్కస్ చేశాం. బీజేపీకి బి పార్టీగా ఉన్న టిఆర్ఎస్ కాని కాంగ్రెస్ ఏజెంట్ గా ఉండి ఇప్పుడు 18,000 కోట్లు కొరకు కేవలం బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి మీరు ఓట్లు వేశారా? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేలా అవుతారు మునుగోడు ప్రజలు. చూడండి, నేనైతే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, రైతులకు 7 విధాలుగా ఆదుకుంటూ రుణమాఫీ చేస్తూ కౌల రైతులను ఆదుకుంటూ అభివృద్ధి చేస్తానన్న నేను ఇప్పటి వరకు మీరు చూశారు. అడవి లాంటి హైదరాబాద్ని 100,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మోదీ ఒక సర్పంచ్ కాడు, కేసీఆర్ ఒక సర్పంచ్ కాడు, ఎమ్మెల్యేలు కూడా కాదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, 9 మంది ప్రధానమంత్రులు నన్ను ఎంతో పొగిడారు మీకు తెలుసు. అడవి లాంటి హైదరాబాద్ని అమెరికన్ సిటీ చేసినోడిని మునుగోడిని అమెరికన్ సిటీగా చేయలేనా? 6 నెలల్లో ప్రతి మండలానికి ఒక కాలేజీ, ఒక హాస్పిటల్ కట్టిస్తాను నా సొంత డబ్బు. 6 నెలల్లో 7,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాను. ఇక్కడున్న 3 క్యాండిడేట్లు బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్ రెడ్డిలు ఉన్నారు, 3% ఉన్నారు. ఒక నేను ఒక బీసీని, దళితుడిని. అందుకే అశోక్ రెడ్డి ఇక్కడున్న రెడ్లు రెడ్డి రాజ్యం చేద్దాం అనుకోండి. నేను రెడ్లకు వ్యతిరేకం కాను. చూడండి, ఇక్కడ రఘురామరెడ్డి గారు ఉన్నారు, మైపాల్ రెడ్డి ఉన్నారు. రఘురామరెడ్డి నా ఉనుగోడు ప్రజాశాంతి పార్టీకి ఇన్ఛార్జ్. మైపాల్ రెడ్డి ఇండిపెండెంట్గా మంచి పేరున్న ఆయన, మైపాల్ రెడ్డి నాకు మద్దతు ఇస్తున్నారు. మమతా రెడ్డి మా సెక్రటరీ. ఇలాంటి రెడ్డి కుటుంబ పాలనను అంతం చేయమని రెడ్డిలే కోరుకుంటున్నారు, అమరవీరులు కోరుకుంటున్నారు, మునుగోడు ప్రజలు కోరుకుంటున్నారు. బీసీనైనా నన్ను, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని కులాలతో ఫైట్ చేసిన నన్ను మీరు గెలిపించండి. ఈరోజు నిన్న ఆర్వో గారికి ఒకటే చెప్పాను, కాంగ్రెస్ బీజేపీ
టిఆర్ఎస్ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళని నామినేషన్లు మీరు రద్దు చేయండి అని డిమాండ్ చేసిన రెడ్డి రాజ్యమే నడుస్తుంది. ఇప్పుడు నేను వచ్చా మన బీసీ రాజ్యం నడాలి, మన ఎస్సీ ఎస్టీ రాజ్యం నడాలి. రెడ్డిలు కమ్మాస్ బ్రాహ్మిన్స్ అందరూ మనకే మద్దతు ఇస్తున్నారు. ఈ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన, ఈ ముగ్గురు రెడ్డిల పాలన ఒక్కసారి నాతో డిబేట్ పెట్టమనండి. మీ ఛానల్ ఏ ఛానల్ అయినా రాజగోపాల్ రెడ్డిని, శ్రవంత్ రెడ్డిని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని, ఎవాండర్ హోలీఫీల్డ్ మూడు రౌండ్లలో మైక్ టైసన్ ఎలాగ ఓడించాడు, ఈ ముగ్గురు రెడ్డిల్ని, ఈ మూడు పార్టీల్ని మూడు రౌండ్లలో చిత్తు చిత్తుగా ఓడిస్తా. అవినీతి ఎంత చేశారు, అభివృద్ధి ఎంత చేశారు. నేను 5 లక్షల కోట్లు ఎలా తెచ్చాను, ఇలాగ 411 మందికి కేజీ నుంచి పీజీ ఎలాగ అభివృద్ధి చేశారు. 411 మీరు వెళ్ళి రెడ్డిల్ని అడగండి. ఎవరిని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని అడగండి. వాళ్ళన్న శ్రావంత్ రెడ్డి తండ్రి లేరు కానీ శ్రావంత్ రెడ్డి చిన్ననప్పటి నుంచి నా ఫాలోవర్ కాదా. గుత్తా మోహన్ రెడ్డిని అడగండి, గుత్తా సుఖేందర్ రెడ్డిని అడగండి. నేను చేసిన అభివృద్ధి ఇంత అంతా కాదని చంద్రబాబు నాయుడుకు పోల్చి ప్రశంసించారు. అయితే తెలుగుదేశం వాళ్ళారా, కమ్యూనిస్టులారా, గద్దరన్న మన పార్టీలో ఎందుకు చేరాడు, శ్రీకాంతాచారి తండ్రి మన పార్టీలో ఎందుకు చేరారు? ప్రజాశాంతి పార్టీ, బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ. బీఎస్పీ వాళ్ళందరూ మనతో ఎందుకు చేరుతున్నారు? థ్యాంక్ యూ. ఉంగరం గుర్తుకే ఓటు వేయండి, 100 మందితో ఓటు వేయించండి. ఉంగరం గుర్తు అని చెప్పి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు ఇప్పటికే మీరు ఆల్రెడీ ప్రమోట్ చేసేసారు, 100 సార్లు ప్రమోట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీడియా మిత్రులందరికీ కేసీఆర్ లాంటి దొంగ మాటలు మీరు నమ్మకండి, మోదీ దొంగ మాటలు నమ్మకండి. మీ అందరికీ కనీసం 2 బెడ్రూమ్ హౌస్ 6 మంత్స్ లో నేను కంప్లీట్ చేసి ఇస్తా. 6 నెలల్లో అమరవీరుల కుటుంబాలు 1200 మందిని